హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఐసీసీ తాజాగా టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఒకటి పూర్తి షెడ్యూల్లో విడుదల చేసిన విషయం తెలిసిందే అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పద్నాలుగు వరకు యుఐఈ ఓమన్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది కు ఇంకా సమయం ఉన్నా అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు మాజీలు అంచనా వేస్తున్నారు తాజాగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన ఫేవరెట్ జట్టు ఏదో చెప్పారు టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఒకటిను భారత్ కంటే వెస్టిండీస్ జట్టే గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్స్వాన్ జోషన్ చెప్పారు ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈసారి టీ ట్వంటీ కప్ విజేత ఎవరనుకుంటున్నారు అని గ్రేమ్ స్వాన్ ప్రజెంటే అడగ్గా ఈ టోర్నమెంట్ ప్రణాళిక ప్రకారం భారతదేశంలో జరిగి ఉంటే టీమిండియా ఫేవరెట్ కానీ ఇప్పుడు వేదిక మారింది ప్రపంచ కప్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వెస్టిండీస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎందుకంటే వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్ ఆండ్రూ రసెల్ పోలాడ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఫామ్ లో ఉన్నారని స్వాన్ తెలిపారు కాగా ఇటీవల స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా పాకిస్తాన్లతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కెరేబియన్లు కెరీబియన్లు విజయం సాధించి టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ముందే సవాల్ విసిరారు అని స్వాన్ అన్నారు మరోవైపు విండీస్ అగ్రశ్రేణి ఆటగాళ్లు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి రెండో దశ కోసం యుఏ వెళ్తున్నారని అది వారికి ఎంతగానో కలిసి వచ్చే అంశమని స్వాన్ అభిప్రాయపడ్డారు కాగా రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు టీ ట్వంటీ ప్రపంచ కప్లను విండీస్ గెలుచుకుంది